గురువుతో సహజీవనమే సాధన మన సాంప్రదాయంలో శ్రావణ పూర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది ద్విజిత్వం పొందినవాడు ఒక ప్రొబేషన్ కంప్లీట్ చేసి సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాడు శ్రావణ పూర్ణమి తర్వాత అధ్యయనం ప్రారంభించి సాధకుడు కావడానికి మొదలుపెట్టాలి సాధన వేరు అధ్యయనం వేరు అధ్యయనం అంటే గ్రంథ ఆ అధ్యయనంలో అనేక గ్రంథార్థం గురువు చెప్తాడు శాస్త్రపరిచయం చేసుకుంటాడు దీనికి ఆశ్రమవాస జీవనం కావాలి నిద్ర లేచినప్పటి నుంచి చేయవలసినవి చేయకూడనివి తెలుసుకుని నియమబద్ధ జీవితం ప్రారంభిస్తాడు జీవన విధానానికి ప్రాధాన్యత ఇస్తాడు శుశ్రూష దీనికోసం చెప్పారు తర్క పాండిత్యాలతో మార్గము చెప్పలేదు గురువు తత్వబోధ చేస్తాడు మొదటి రోజు చెప్పిన మాటకు ఎంత అర్థం ఉందో అదే వాక్యార్థం ముప్పై ఏళ్ళ శుశ్రూష తర్వాత సముద్రం అంత గాంభీర్యంతో గ్రహిస్తాడు దీనికి బుద్ధి ఎంత విద్య బోధ సమస్త వస్తు విచారణ కార్యకారణ విచారణ తెలుసుకుంటూ ఆత్మజ్ఞానానికి దాన్ని వినియోగించుకునేందుకు గురువు దగ్గర బోధ పొందుతూ ఉంటాడు ఆ రోజుల్లో సమిధలు తీసుకురావడం మూడిళ్లలో భిక్ష తీసుకువచ్చి గురువుకి ఇస్తుండేవారు నాది అనే వస్తువు లేకుండా యాచన చెయ్యటమే సర్వసంగ పరిత్యాగం ఉదయం నిత్య సంధ్య వందనాది కార్యక్రమం అపరాహన ముందు నిత్యాగ్ని తర్వాత గురుబోధ వినడం గురు సన్నిధిలో ప్రతిరోజు తన బుద్ధి అంతఃకరణ పరిణామం పొందుతూ ఉంటాయి తనని బాధించేది ఒకటి ప్రకృతి రెండు అంతఃకరణలో సందేహాలు గురువు అంతఃకరణ సందేహాలు తొలగిస్తాడు తనను బాధించే ప్రకృతి కోసం తనను తానే బాగు చేసుకోవాలి తన తాను నిత్యం చూసుకోవాలి గురువు తప్పులు దిద్దుతూ ఉంటాడు అంతే ప్రకృతి చేత బాధింపబడడం వెనుక ఒక అజ్ఞానం ఉంటుంది ఏ ప్రకృతి చేత బాధించబడుతున్నాడో దాని జ్ఞానం గురువు ఇవ్వడం చేత దాని బాధ నుంచి విముక్తి పొందుతాడు పవిత్ర జీవనంలో సంఘ జీవనానికి దూరం చేసి ఏకాంతవాసం అలవాటు చేస్తాడు గురువు చూస్తుండగా ప్రపంచం అల్పంగా కనిపిస్తుంది జ్ఞానం తప్ప మరొకటి అక్కర్లేదనే విశ్వాసం ఒకటి ప్రపంచంలో ఏ వస్తువుపై జిజ్ఞాస లేకపోవడం తనకు ఏదైనా ప్రాప్తించినా దాని ఎందు నిర్లిప్త ఇవన్నీ పొందుతాడు తర్వాత గురువు ఆజ్ఞ ప్రకారం గృహస్థుగా కానీ వైరాగ్య వృత్తిలో కానీ వెడతాడు జలత్కారుడు అనే ముని గొప్ప తపస్సులోకి వెళ్లిపోయాడు అఖండమైన తపస్సు చేసి జీవుల పుట్టుక మరణము గ్రహించి యమధర్మరాజు దగ్గరకు తెలుసుకుందామని వెడతాడు ఇతడికి ఏడుగురు జీవులు ఒక గడ్డి పొరకను చూపించి పొరకను పట్టుకుని తలకిందులుగా వేళ్లాడుతున్నట్టు కనిపిస్తారు జీవుడు యాతన శరీరం పొంది నరక బాధపడతాడు జైన మతస్థులు స్వర్గ నరకవులందు నమ్మకం ఉన్నవారు కనుక దేహాన్ని ఇక్కడే నాశనం చేసి దాన్ని పరిత్యజించి దిగంబర సన్యాసులుగా సర్వసంగ పరిత్యాగులుగా వెళ్ళిపోతారు ఆ మునికి చెప్పాడు యముడు ఈ ఏడుగురి జీవుల వంశంలో జల్లత్కారుడనే ముని పుట్టి వివాహం చేసుకోకపోవటం చేత ఈ జీవులు శిక్ష అనుభవిస్తున్నారని నీకు సంసారం అంటే ఇచ్చలేదు కానీ పితృదేవతల కోసం వివాహం చేసుకోవలసిందే జీవులకు స్వధర్మం ముఖ్యం కదా మరొకరి కోసం ఈ బంధనాలు తప్పవా అని ప్రధానమైన ప్రశ్న వేస్తే యముడు అన్నాడు ఈ జీవుడు స్వతంత్రుడు కాడయ్యా జీవుడికి జన్మ ఎట్లా వచ్చిందో ఆలోచించు నీ తాత ముత్తాతల తపస్సుల చేత నీకు ఈ జ్ఞానం కలిగితే వాళ్ల రుణం ఎట్లా తీరింది వాళ్ళకి ఇంకా పైలోకాలకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది వారి కోరిక తీర్చడానికి నువ్వు సంసారంలోకి వెళ్ళాలి అయితే నా తపస్సు ధారపోస్తే చాలదా అన్నాడు రుణాన్ని తీర్చుకునేందుకు వాళ్ళు వచ్చి నిన్ను కోరడం లేదు వాళ్ళు దేహం వదిలిపెట్టే ముందు ఈ ప్రపంచంలో నా వంశం నిరంతరంగా ఉండగాక మా ధర్మం భూలోకంలో నిరంతరంగా ప్రవర్తించాలని అనుకుంటారు వీరి ఉత్తమ సంకల్పాలు వ్యర్థమైపోయాయి కనుక వారి సంకల్పం నెరవేర్చడం నీ బాధ్యత ఒకవేళను సంసారంలో ప్రవేశించి పతనం చెందావా అది నీ బాధ్యత వాళ్ళకి సంబంధం లేదు కనుక సంసారంలో ప్రవేశించి దానిచే బాధింపబడకుండా ఉండటానికి గురువు కావాలి అది నేనే వెళ్ళి పెళ్లి చేసుకో అన్నాడు నా పేరు గల పిల్ల దొరికితే పెళ్లి చేసుకుంటానన్నాడు ఈ మునులు వాళ్ళ తపోబలం వల్ల దేవతలకు కూడా భయపడరు సర్వతంత్ర స్వతంత్రులు లోకంలో జీవుల పుట్టుక చావులకి సంబంధించి ధర్మం తెలిసిన వాళ్ళు మహర్షులు నాగలోకంలో వాసుకి చెల్లెలు ఉంది దాన్ని పెళ్లి చేసుకుని సంతానం కను అని మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయాడు సాధన అంటే దానికి అడ్డు వచ్చే వాటిని తొలగించుకుని వాటించే బాధింపబడకుండా సాధనలో ప్రయాణం చేయాలి ఈ సాధనా బలం గురువు వల్ల వస్తుంది అందుచేత గురువుతో సహజీవనం సహజీవనమే సాధన అతన్ని సేవించడమే తపస్సు ఉదంకుడి చరిత్ర కూడా అంతే సంసారమందు ఇంకా ఇచ్చ ఉండడం చేత గురువు ఉదంకుడిని గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టి జ్ఞానవైరాగ్యములని ఇచ్చాడు ఇతడు సంస్కారాలు పోయేదాకా గురువే కాపాడుకుంటాడు అందరికీ ఒక బోధ కానీ సూత్రం కానీ ఉండదు అందరూ గురువు దగ్గరికి ఆధ్యాత్మిక విద్య కోసమే పెడతారా లౌకిక విద్యల కోసం పెడతాడు ఆధ్యాత్మిక విద్య నివ్వగలిగిన వాడు లౌకిక విద్యను ఇస్తాడు అంటే అంత జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడి దగ్గర లౌకిక విద్య పొందడం చేత మిగిలిపోయిన సంస్కారంను పోగొట్టి ఆధ్యాత్మిక విద్య ఇస్తాడు సంస్కారం నాశనము చేయాలంటే పరివ్రాజకుడై భిక్షాటనం చేయాలి గురుపదేశం పొంది సర్వసంగ పరిత్యాగులై వెళ్ళాలి గురుబోధలు విని వైరాగ్యాన్ని ఇవ్వమని అడిగి పొందాలి సర్వసంగపరిత్యాగి అయిన గురువును అనుసరిస్తే జ్ఞాన వైరాగ్యములు వస్తాయని ఒక సాంప్రదాయం లోక విద్యలు తెలుసుకున్నా అంతా మిథ్య అని తెలుసుకుంటాడు వేదమంతా త్రిగుణాత్మకమైన ప్రపంచాన్ని గురించే చెప్తుంది అందరి జీవులలో ఒకే బ్రహ్మ వస్తువు అని ప్రతిపాదిస్తున్నాయి మహావాక్యములన్నీ ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితిని పొందే మార్గం లేవి ముక్తి కోసం వేరే మార్గం ఉంది పరిభ్రాజకులు కావాలి ఈ సాంప్రదాయములలో విద్యలు లేవు గురువే ఉన్నాడు వేద సాంప్రదాయంలో జైన మతంలో కానీ ఈ శ్రావణ మాసంలోనే శుశ్రూషలో ప్రవేశించమని చెప్తారు శ్రావణ పౌర్ణమి నాడు ఆత్మార్పణ చేసుకుంటాడు గురువు కూడా తనను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి దర్శనమిస్తాడు బుద్ధుడు జీవించి ఉండగానే మహావీరుడు వెళ్లిపోయాడు జైన బౌద్ధ మతాలు వేదమత విరుద్ధములు కావు వీటి సూత్రము తప్పక తెలుసుకోవాలి సమ్యక్ దృష్టి ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి మానస సరోవరంలో తపస్సు చేసుకునే వారిలో బౌద్ధులు జైనులు క్రియాయోగులు అందరూ ఉన్నారు అందరి జయం ఒక్కటే నిగ్రహానుగ్రహ సమర్థులు ధ్యానిస్తే దర్శనం ఇవ్వగలిగిన వారు వారి చరిత్ర చెప్పుకుంటే మత వైషమ్యాలు పోతాయి అబౌట్ మాస్టర్ డేట్ ఆఫ్ ఎంటరింగ్ గవర్నమెంట్ సర్వీస్ ఫిఫ్త్ జూన్ నైన్టీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ థర్టీ టూ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ He has taken voluntary retirement on twenty-first September, nineteen eighty-two. Evening master came out of the office. He was joyously received in the office premises by Amagaru and a few of his disciples. One SP piloted master's car up to his house. The minute he came out of service, he refused to use office car. Traveled in his own car to reach home master's height is 5 feet 2 inches master's weight from the age of 17 up to 53 he was steadily 90 pounds after voluntary retirement he has cut down food on the 8th may 1983 he started liquid diet within six months his weight has come down to 70 pounds ఇంత ఫ్రెజైల్ బాడీలో అపరిమితమైన ఎనర్జీ డైనమిజం ఎంత ఉందో ఎవరి ఊహకే అందదు రెగ్యులర్గా బోధ కార్యక్రమం జరుగుతున్న రోజుల్లో సృష్టి సృష్టి కారణం బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడి అంతా వెళ్ళాక ఆ కాన్షియస్నెస్లోంచి చందమామ పిల్లలు కథలు చదువుకునే గురుదేవులు కేవలం ఆయన దయతో తప్ప అర్థమవు అనే అపరూపమైన వస్తువు ఒకసారి పాదపూజ చేస్తే రెండు చేతులు పైకెత్తి రెండు కన్నులు మూసుకుని అమిత ప్రసన్న వదంతో ఉన్నారు అదొక ముద్ర తర్వాత ఆ ముద్రకే అర్థం చెప్పమని అడిగాం హి సెట్ ఇట్ ఈస్ ద ఇన్వకేషన్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ఫోర్టీన్ వరల్డ్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్ దట్ గ్యాదర్డ్ హియర్ ముద్రని ఎలా అర్థం చేసుకోవాలని తిరిగి ప్రశ్నించాం గురూజీ రిప్లైడ్ ముద్ర ఇస్ ద అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇన్వర్డ్ కాన్షియస్నెస్ ముద్రని ధ్యానిస్తే ఇన్వర్డ్ కమ్యూనికేషన్లో ఆ కాన్షియస్నెస్ ఏమిటో తెలుస్తుంది ధ్యానమే కమ్యూనికేషన్ కమింగ్ టుగెదర్ విత్ ఎ బోర్డ్ లాంటిది కళ్ళు దరిచి దిక్కులు చూస్తుంటే ఏమీ అర్థం కాదు నేను ఆ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు మీరు కళ్ళు మోసుకునే ఆ ముద్రని ధ్యానిస్తే యు విల్ బీ ఇన్ కమ్యూనియన్ విత్ మీ యోగక్షేమం మహామ్యహం మనమంతా మన వర్గంలో పుట్టడానికి సూక్ష్మంగా చెప్పాలంటే ఒకే కారణం ఉంది కొంత పుణ్యము కొంత పాపము చేసాం మనం కొంత జ్ఞానము కొంత అజ్ఞానము మనలో ఉన్నాయి కేవలం పుణ్యం చేసి ఉంటే స్వర్గలోకానికి వెళ్ళి ఉండవలసింది కేవలం పాపం చేసి ఉంటే దీనికంటే ఉన్నాయి అక్కడ ఉండవలసింది ఈ మిశ్రమ కర్మ చేయడం చేత మనుష్య జన్మ వస్తుంది ఈ సృష్టిలో చతుర్దశ భవనాలు ఉన్నాయని మన పెద్దలు చెప్తుంటే వింటాం కదా అందులో మధ్యలోకమే ఇక్కడి నుంచి ఊర్ధ్వలోక గమనం చేయవచ్చు అధోలోక పతనం చెందవచ్చు ఈ రెంటికి కావలసిన స్వేచ్ఛ స్వాతంత్రము బుద్ధి తెలివి పుణ్యం చేయడానికి కావలసినంత తెలివి పాపం చేయడానికి కావలసినటువంటి తెలివి స్వేచ్ఛ అన్నీ కూడా భగవంతుడు మనకిచ్చి మనుష్యలోకంలో మనని పుట్టించాడు ఇది అంత గొప్ప సదవకాశమో అంత ప్రమాద స్థితి కూడా ఈ కారణం చేత మనం మన జీవితాన్ని ఎలా మళ్ళించుకుంటామో ఏమి పుణ్యం చేయదలుచుకున్నాము పైకే వెళ్ళదలుచుకున్నాము కిందకే పోదలుచుకున్నాము మన ఇష్టం భగవంతుడు ఎక్కడా కనబడి చిన్న రాయి కూడా అడ్డం పెట్టి మన నాపడు ఈ స్వాతంత్రం స్వేచ్ఛ మనకు ఉండడం చేత మన పెద్దలు మహర్షులు ఎవరి సంతానమై మనం అంతా పుట్టామో ఆ దేవర్షులు మనవులు ప్రజాపతులు తర్వాత పరంపరగా వచ్చిన అనేక మంది మహాత్ములు మహర్షులు మనకు అపారమైనటువంటి జ్ఞాన సంపదనిచ్చి ఒక అనంతమైన బోధాశ్రవంతిని మన కోసం ప్రారంభం చేసి పరంపరానుగతంగా మనకు లభించేటట్లు మనల్ని అనుగ్రహించి మనకి మార్గదర్శకులయ్యారు ఇట్లాంటి బోధ అనేటువంటిది మనకి పైన ఉండే లోకాల్లో లేదు అవసరం లేదు కింద లోకాలలో ఉండదు అవకాశం లేదు ఈ బోధ అంతా కూడా మనుష్య లోకానికి సంబంధించినదే గురువు అనేటువంటి ఒక ఆనక వస్తువు ఒక తత్వము మనుష్య లోకానికి చెందినట్టు మాత్రంగానే ఉంది కానీ ఉధ గురువులు లేరు లోకాల్లో లేరు మనుష్య లోకాల్లోనే ఉన్నారు ఈ గురువు అవసరం ఏమిటి ఈశ్వర ప్రతిపాదన చేయబడింది ఈశ్వరుడికి మనుషుడికి మధ్యన మరొకరి యొక్క ఆవశ్యకత తీవ్రంగా ప్రత్యేకంగా నొక్కి వక్కాణించి చెప్పబడలేదు ఎందుచేతనంటే భగవంతుడు ఆ సూర్యరశ్మి వలె భూమి ఆకాశముల వలె అందరికీ కూడా అందుబాటులో స్వేచ్ఛగా ఎవరు ఏ రూపంలో ఎలా పొందదలుచుకుంటే అలా పొందడానికి అవకాశం కలిగి ఉన్న విధానంగా ఈశ్వరుడు సర్వే సర్వత్ర సర్వకాలీనకంగా సర్వజన హృదయాలలో సమస్త జీవకోటకి సమానమైన దూరంలో ఉండే వస్తువు కాబట్టి మధ్యన ఇంకొకరి అవసరం ఎందుకు అని గురువు యొక్క అవసరం ఏమిటి మనుషుడికి సర్వేశ్వరుడికి మధ్య గురువు అవసరమా అని అలా అవసరం లేదా అని మంది అనుకున్నారు మనుష్య లోకంలో మన పెద్దలు అలా భావించలేదు ఈ ఈశ్వరుడు అనే వస్తువు అతడు సమస్త జీవకోటికి సమస్త చరాచర జగత్తుకి సృష్టికర్తాయి మాత్రంగా ఉండడం చేత సాక్షిగా ఉన్నాడే కానీ జీవులు వారు చేసే కర్మ లేక ఫలములకు ఏ కర్మకి ఏ ఫలం వస్తుందో తను ఆజ్ఞాపించి నిర్ణయం చేసి సాక్షిమాత్రుడిగా ఉన్నాడే కానీ అతడి స్వేచ్ఛకి అడ్డు రావడం లేదు ఎవరి కర్మకు ఎవరి స్వేచ్ఛకు అడ్డు అతడు రావడం లేదు పాపం చేసిన వాడికి పాపం చెయ్యొద్దు అని బోధించడం లేదు పుణ్యం చేయాల్సిన వాడికి అతను స్వయంగా వచ్చి ప్రేరణ చేయడం లేదు ఇట్లాంటి ఈశ్వరిని స్వరూపం ఏమిటి మరి అంటే సమస్త జీవకోటకి స్వేచ్ఛ ఇవ్వడం వాళ్ళు అనుభవించే కర్మకి సాక్షి మాత్రుడుగా ఉండడం తటస్థభావము జ్ఞానస్థితి సర్వశక్తి సంపన్నుడై అకర్మకృతగా ఉండడం సర్వకర్మలకు తాను సాక్షి అయి నిర్లిప్తుడై ఉండడమే ఈశ్వర లక్షణంగా పెద్దలు చెప్తారు అంటే ఈశ్వరుని దగ్గరికి మరి మనం ఎందుకు వెళ్ళాలి ఈశ్వరుడు ఈ సమీపవర్తి అయి తపస్సు చేసి అతన్ని మనం అడిగినప్పుడు లోకాలను వశం చేసుకునే శక్తిని ప్రసాదించమని అడిగినా అది ఇస్తాడు కాబట్టి రాక్షసులు ఈశ్వరుణ్ణి ఆరాధించారు తపస్సులు చేశారు వాళ్ళు పొండినది లోకాలకు కంటక ప్రాయమైంది వాళ్ళకే నాశన అయింది మరికొందరు జ్ఞానాన్ని అపేక్షించి తపస్సు చేసి ముక్తి పొందారు మరికొందరు లౌకిక ఫలాలు పొందుతున్నారు జ్ఞాని అర్థార్థి వీళ్ళంతా కూడా ఆపదల్లో ఉండేవారు అందరూ కూడా నాకు సమానమైన దూరంలో ఉన్నారు వీళ్ళంతా నాకు ఇష్టమేనని చెప్పి గీతలో భగవంతుడు అంటున్నాడు ఎలాంటి బాధ్యత తీసుకోనటువంటి ఈశ్వరు దగ్గరకు మనం ఆత్మ వినాశమైన హేతువైన కోరికతో వెళ్ళి అర్థిస్తే వరం మనల్ని వారించకుండా వరం ఇచ్చే ఈశ్వరుడు ప్రమాదకరమైన వస్తువే కదా కాబట్టి ఈశ్వరుడు సర్వాంతర్యామిగా వ్యాప్తి చెందినటువంటి ఒకనొక మహత్తర శక్తి మాత్రమే కానీ ఏ వ్యక్తికి హితబోధ చేసే హితైషి కాదు ఆ కారణం చేత ఈశ్వరుని చేరే వారెవరైనా ఉంటే ఎట్లా చేరవలే ఏమి అడగవలే ఎందుకు అడగవలే అది ఎలా పొందవలే ఈ విషయాన్ని గురించి మనుష్యుడికి అవగాహన చేసి బోధ చేసి అతని యొక్క యోగక్షేమం కోరేటటువంటి మరొక వ్యక్తి ఆవశ్యకత ఉంది అని పెద్దలు గుర్తించారు ఆ కారణం చేత గురువు అనేటువంటి ఒకనొక వ్యక్తి ప్రతి మనుష్యుడికి ఆవశ్యకమైంది శ్రీరాముడికి కూడా గురువు ఉన్నారు శ్రీకృష్ణుడికి ఉన్నారు మహాత్ములందరూ అవతార పురుషులందరూ కూడా ప్రారంభంలో గురువుకు నమస్కరించి ఆశ్రయించి ఆ తర్వాత ఈశ్వరుడి దగ్గరకు వెళ్ళారు ఈ సాంప్రదాయం ఆర్య సంస్కృతిలో ప్రధానమైనటువంటిది గురు సాంప్రదాయంలో జ్ఞానాన్ని మాత్రం ఇచ్చే ఊర్ధలోకవాసులకు కూడా లేదా మహర్షుల ప్రాయమైనటువంటి వారికి కూడా తపస్సులో చివరికి వచ్చేటువంటి సందేహాల్ని నివారణ చేసి బ్రహ్మాస్తువు యొక్క నిత్య సత్యత్వం ఎట్లాంటిదో స్వరూప స్వభావము లేవో చిన్మాత్రంగా మౌనంతో వ్యాఖ్య చేసినటువంటి పరమేశ్వరుడైన గురువు ఉన్నాడు ఆయనే దక్షిణామూర్తి తర్వాత భూలోకంలో అవతరించి త్రిమూర్త్యాత్మకమైన దత్తుడున్నాడు ఆ తర్వాత వాళ్ళందరి తర్వాత సామాన్యులందరికీ అందుబాటులో ఉంటూ కర్తవ్య బోధ చేస్తూ అతనికి జ్ఞానం యొక్క ఆవశ్యకతను బోధించే గురు పరంపర తర్వాత వచ్చింది ఈ భూలోకంలో సామాన్యులందరికీ ధర్మము జ్ఞానము కర్మ కర్మ స్వరూపము ఈ విషయములను నిస్సందేహంగా బోధించి వీళ్ల పట్ల భగవంతుడుగాను గురువుగాను కూడా వ్యవహరించడానికి సమస్త సమర్థుడైనటువంటి సర్వసమర్థుడైనటువంటి మొట్టమొదటి అవతారము శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత గురుం పరంపర అంతా వెనక వచ్చింది అంతకు ముందు కూడా అనేకమంది మహర్షులు ఉన్నారు ఆ మహర్షులు అనేక మార్గములలో వాళ్ళను ఆశ్రయించిన వాళ్ళకు మార్గం చూపించారు కానీ లోకల్లో ప్రచారాన్ని చేయలేదు సార్వజనీనమైన సిద్ధాంతములు చెప్పలేదు ఒక విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి బోధ చేయాలి బోధ అంటే అడిగిన వాడికే చెప్పడం ఆచరణ చేయాలి ప్రచారం చేయాలి ప్రచారం అంటే అడక్కపోయినా చెప్పడం కృష్ణ పరమాత్మ తన జీవిత కాలంలో ఇదంతా చేసి ఆదర్శప్రాయమైన జీవన విధానాన్ని అనుసరించి తన చరిత్ర చదివితేనే ఉత్తీర్ణులయ్యేటట్లు తన నామస్మరణ చేస్తే తనను భావిస్తే జ్ఞాన మార్గాన్ని తనకు చూపించగలిగినటువంటి నిత్యత్వము శాశ్వతత్వము కలిగినటువంటి పరమ తేజోస్వరూపుడైనటువంటి సాక్షాత్ బ్రహ్మ వస్తువే మనుషుడై పుట్టాడని చెప్పడానికి కృష్ణ పరమాత్మ గురు పరంపరలో ప్రథముడు ఆ తర్వాత అనేక మంది ఈ మార్గాలను ఉపదేశిస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటంటే గురువును ఆశ్రయించాలి సందేహములను నివారించుకోవాలి ఆ సందేహ నివృత్తి అయ్యే వరకు గురువుని వదలకూడదు ఇది మనందరికీ కూడా అవశ్య కర్తవ్యమే ఉంది ఇక గురువులంటే ఒకడు ఉన్నాడు అనుకోండి అతని భార్య ఇద్దరు పిల్లలు కన్న తర్వాత తర్వాత వాళ్ళ విషయంలో సర్వరక్షణగా సమస్త బాధ్యతలు నిర్వహిస్తూ రక్షిస్తూ వాళ్ళకేది కావాలంటే అభిష్టసిద్ధినిస్తూ ఎట్లాగ జాగరూకుడై ఉంటాడో సామాన్య గృహస్థ కుటుంబ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తాడో శిష్య పరంపర విషయంలో శిష్యుల విషయంలో గురువు అట్లాంటి బాధ్యత నిర్వహిస్తాడు అతడి తల్లి తండ్రి దైవము అతడి కష్టాలు పంచుకునేవాడు సుఖాలను ఇచ్చేవాడు కోరికలు తీర్చేవాడు నివారించేవాడు కోరకుండా నివారించేవాడు తప్పనిసరి అయిన కోరికల్ని ఇచ్చేవాడు అన్ని సర్వలక్షణ సంపన్నుడైన గురువు ఏ జీవితంలో లభిస్తాడో ఆ జన్మ సార్థకమవుతుంది అట్లాంటి మానవ జన్మ అధోలోక ప్రాప్తికి వెళ్ళక లేదా పునరావృత్తితో తిరిగి తిరిగి ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఇదే కథ ఇదే పుట్టుక ఇదే పెరుగుదల ఇదే మృత్యువు సుఖదుఖాలు ఏమి తేడా లేనటువంటి ఇందులో మళ్ళీ పడకుండా శాశ్వతమైన మోక్ష ప్రాప్తికి మార్గదర్శకునేటటువంటి గురువు ఏ, గురు, ఏ జీవితంలో లభిస్తాడో అట్టి మానవ జన్మ సార్థకమైనది దాంట్లోనే పరమార్థం సాధించడానికి వీలవుతుంది కాబట్టి ఏ సంస్థ కానీ ఏ వ్యక్తి కానీ గురువు యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ గురువుగా తన బాధ్యతను నిర్వహిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళందరినీ తన కుటుంబంగా ఎవరైతే చూసుకుంటున్నాడో నేటి కలియుగ ధర్మంలో నేటి సమాజానికి అట్లాంటి సామాన్యుడు వలె కనిపించేటువంటి కుటుంబ సభ్యుడిగా ఉండే గురువు ఆవశ్యకత ఉందని రుజువు చేశారు గురు పరంపరను నమ్ముకున్న వారికి చ్యుతి లేదు వాళ్ళకి ఎలాంటి ఆపదలు రావు వాళ్ళ మనస్సులో ఉండే మాలిన్యం క్రమంగా క్రమంగా పోతుంది అనేక రూపముల వెనక ఉండే ఒకే తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వము సర్వర్లోనూ ఉత్తేజితమై వాళ్ళకి అంతర్జ్యోతి దర్శనం కలిగించి అనుగ్రహిస్తుంది